ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ స్వప్న చెకూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. ఇవాళ ఏంటంటే మనము ఉమెనీర్ ఇంపార్టెన్స్ అనేది తెలుసుకుందాం. సో బేసికలీ ఉమెనీర్ అనేది ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 3 మంత్స్ ఏమంతగా ఉండదు. సో ఉమెనీర్ ప్రొడక్షన్ అనేది కూడా మనకు 4th మంత్ ఆన్వర్డ్ స్టార్ట్ అవుతుంది. ఎస్పెషలీ అరౌండ్ 10th వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 40 వీక్స్ వరకు ఉంటుంది. కాకపోతే మ్యాక్సిమం పీక్ లెవెల్స్ ఏంటంటే అరౌండ్ 34 to 36 వీక్స్ అప్పుడు పీక్ లెవెల్స్లో ఉంటాయి. సో బేసికలీ ఉమెనీర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఐడియా ఉండాలి. సో మెయిన్లీ ఏంటంటే మాయ, మనకు 3rd మంత్ కంప్లీట్ అవ్వంగానే 4th మంత్ ఎన్టీ స్కాన్ చేసినప్పుడు అప్పుడు కూడా మాయ అనేది ఎట్లా ఉందనేది చూస్తాం. సో ఉమెనీర్ అనేది అమ్నియోటిక్ ఫ్లూయిడ్. సో అది మెయిన్లీ ఏంటంటే ప్లాసెంటా నుంచి ఉత్పత్తి అవుతుంది, హాఫ్ ఆఫ్ ద థింగ్. రెస్ట్ హాఫ్ ఏంటంటే బేబీ నుంచే ఉత్పత్తి అవుతుంది. అంటే బేబీ యూరిన్ పాస్ చేసేది అదే ఉమెనీర్గా మారి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. సో బేసికలీ హాఫ్ ఆఫ్ ద అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఏంటంటే ప్లాసెంటా నుంచి, హాఫ్ ఏంటంటే బేబీ యూరిన్ నుంచి ఉత్పత్తి అయ్యేది ఉమెనీరు. అండ్ బేసికలీ ఉమెనీరు నార్మల్ లెవెల్స్ ఏంటంటే 8 to 18 సెంటీమీటర్స్ అనేది నార్మల్ రేంజ్లో తీసుకుంటాం. సో లెస్ దెన్ 8 సెంటీమీటర్స్ అయితే దాన్ని ఒలిగోహైడ్రోమ్నియస్ అంటాము, అండ్ మోర్ దెన్ 25 సెంటీమీటర్స్ ఉంటే దాన్ని పాలీహైడ్రోమ్నియస్ అంటాం. అంటే ఇది కూడా ఇంపార్టెంట్ బికాస్ ఉమెనీరు తగదు మోతాదులో ఉన్నంత వరకు నార్మల్, తక్కువగా ఉన్న ప్రాబ్లమే ఎక్కువగా ఉన్న ప్రాబ్లమే. సో బేసికలీ ఉమెనీరుతో ఏంటి అడ్వాంటేజెస్ అంటే బేబీ ఏంటంటే ఉమెనీరు ఒక బ్యాగ్ ఆఫ్ మెమరీస్, దట్స్ అమ్నియోటిక్ సాక్. అందులో బేబీ ఫ్లోటింగ్ ఉంటుంది, ఇందులో ఉమెనీరులో ఫ్లోట్ అవుతూ ఉంటారు. సో దాంతో అడ్వాంటేజెస్ ఏంటంటే బేబీకి అది ఒక కుషనింగ్ ఎఫెక్ట్ లాగా హెల్ప్ చేస్తుంది. ప్లస్ బేబీకి తగదు న్యూట్రియంట్స్ కానీ పోషక విలువలు ఫ్రమ్ మదర్ నుంచి బేబీకి ట్రాన్స్ఫర్ అయ్యేది ఉమెనీర్ ద్వారానే. సో ఆక్సిజన్ కానీ, న్యూట్రియంట్ సప్లై కానీ, అండ్ బయోకెమికల్ ప్రోడక్ట్స్ కానీ అన్నీ కూడా మదర్ నుంచి బేబీకి అందించాల్సింది ఉమెనీరే. సో అందుకని ఉమెనీర్ అనేది యాడిక్వేట్ క్వాంటిటీలో ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్. సో బేసికలీ నార్మల్ రేంజ్ ఏంటో తెలుసుకున్నాము, అండ్ అబ్నార్మల్గా ఉంటే ఏంటి ప్రాబ్లం అంటే మీరు ఎలా తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు ఉమెనీరు తగ్గుతుంది అని అంటే యూజువల్గా మదర్స్కి ఏంటంటే పొట్ట పెరగాల్సినంతగా పెరగదు. అంటే మనకు గెస్టేషనల్ పీరియడ్ హైట్ యూజువల్గా వాళ్ళు రెగ్యులర్ చెకప్స్కి వచ్చినప్పుడు మనం చెక్ చేస్తూ ఉంటాం. సో ఫండల్ హైట్ అనేది లెస్ దాన్ ద పీరియడ్ ఆఫ్ గెస్టేషన్ ఉంటుంది, అంటే ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉండడము. లేదు మదర్కి ఏంటంటే బేబీ మూమెంట్స్తో పాటు పెయిన్ వస్తూ ఉంటుంది. అంటే పెయిన్ఫుల్ బేబీ మూమెంట్స్ ఉన్నప్పుడు కూడా ఉమెనీర్ తక్కువగా ఉందన్నట్టుగా డౌట్ ఉంటుంది మనకు. థర్డ్ థింగ్ ఏంటంటే మెటర్నల్ వెయిట్ గెయిన్, అంటే మదర్స్ తగదు మోతాదులో బరువు పెరగకపోవడము, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఉమెనీర్ సరిగా లేకపోవడానికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫీటల్ హార్ట్ బీట్ అనేది ఫ్లక్చుయేట్ అవుతుంటుంది, ఒకసారి 2 హై ఒకసారి 2 లో కూడా వస్తూ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ సిమ్టమ్స్, అంటే ఉమెనీరు తక్కువగా ఉందని మనం సస్పెక్ట్ చేస్తాం. కన్ఫర్మేషన్ మాత్రం అల్ట్రాసౌండ్తోనే. అల్ట్రాసౌండ్లో ఏంటంటే ఏఎఫ్ఐ పాకెట్స్, అంటే 4 పాకెట్స్ చెక్ చేసుకుని అది 4 కూడా యావరేజ్గా తీసుకుంటాం. అందులో మనకు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ అనేది తెలుస్తుంది. సో వాట్ ఆర్ ద కాజెస్, అంటే ఆలిగో ఉమెనీరు ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉందంటే దాన్ని ఆలిగోహైడ్రోమ్నియస్ అంటాం. సో దానికి రీజన్స్ ఏంటి అంటే యూజువల్గా డీహైడ్రేషన్, అంటే మదర్స్ సరిగా లిక్విడ్స్ ఫ్లూయిడ్ సరిగా తీసుకోకపోయినా డీహైడ్రేషన్ వల్ల కూడా ఉమెనీర్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే బేబీ లేదన్నా జన్యుపరంగా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదు ప్లాసెంటా లేదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అదంతా కూడా ఆలిగోహైడ్రోమ్నియస్కి లీడ్ అవ్వచ్చు. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కొందరికి ఉమెనీర్ లీకేజ్ అవుతుంది, మళ్ళీ స్పాంటేనియస్గా క్లోజ్ అవుతుంది. సో దాట్ వీ కాల్ ఇట్ యాస్ హై లీక్, అంటే సన్నటి రంధ్రం అమ్నియోటిక్ మెంబ్రెయిన్స్కి సన్నటి రంధ్రం ఏర్పడితే స్లోగా లీకేజ్ స్టార్ట్ అవుతుంది, బట్ స్పాంటేనియస్గా 1-2 డేస్ తర్వాత మళ్ళీ అదే స్పాంటేనియస్ క్లోజర్ అవుతుంది. అలా పదే పదే అవుతున్న వాళ్ళకు కూడా ఉమెనీర్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఒకటి ఏంటంటే అలా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ కూడా రూల్ అవుట్ చేసుకుంటాం. సో దీస్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ఆలిగోహైడ్రోమ్నియస్. అండ్ దాని ఇంప్రూవ్మెంట్ ఎలా చేసుకోవడం అంటే ఉమెనీర్ తక్కువగా ఉంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. బేసికల్ ఏంటంటే అడిక్వేట్ హైడ్రేషన్, యాజ్ సచ్ లేడీస్లో ఏంటంటే ఎస్పెషలీ ప్రెగ్నెంట్ లేడీస్లో మినిమం 4 to 5 లీటర్స్ లిక్విడ్స్ తీసుకోవాల్సిందే. అండ్ దెన్ అడిక్వేట్ రెస్ట్, రెస్ట్ కూడా లెఫ్ట్ ల్యాటరల్ పొజిషన్లో పడుకోమంటాం. లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే ఏంటంటే ఉమెనీర్ ఉత్పత్తికి హెల్ప్ అవుతుంది, బ్లడ్ సప్లై కూడా బాగుంటుంది, అండ్ మేజర్ బ్లడ్ వెజల్స్ నుంచి బ్లడ్ సర్ఫర్ కూడా సరిగ్గా అందేసరికి ఉమెనీర్ ఉత్పత్తి కూడా స్టార్ట్ అవుతుంది. ఇక నీరు పదార్థాలు ఉన్న ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమంటాం, ఎస్పెషలీ స్ట్రాబెర్రీస్ కానీ, వాటర్ మెలన్, మస్క్ మెలన్, గ్రేప్స్ అండ్ ఈవెన్ టమాటోస్. ఇందులో ఏంటంటే నీరు శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా హెల్ప్ ఉంటుంది. అండ్ ఈవెన్ వెజిటేబుల్స్లో కూడా లైక్ కుకుంబర్ కానీ, స్పినాచ్, అంటే లైక్ బీరకాయ, సోరకాయ, పొట్లకాయ, ఇందులో కూడా నీరు పదార్థము, పీచు పదార్థం బాగా ఉంటుంది. సో అట్లాంటి వెజిటేబుల్స్ కూడా యాడిక్వేట్, అంటే సరి మోతాదుల్లో తీసుకోవడం వల్ల కూడా ఉమెనీరు ఉత్పత్తికి హెల్ప్ అవుతుంది. సో ఇవి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఆన్ ద ఆపోజిట్ సైడ్ ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మనకు ఉమెనీరు తక్కువగా ఉంటే ఏంటి అంటే వాట్ ఆర్ ద కాజెస్, దాన్ని ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలనేది తెలుసుకున్నాం. ఆన్ ద ఆపోజిట్ సైడ్ పాలీహైడ్రోమ్నియస్, అంటే ఉమెనీరు 25 సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని పాలీహైడ్రోమ్నియస్ అంటాం. సో పాలీహైడ్రోమ్నియస్కి దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. అందులో ఏంటంటే మెటర్నల్, ఫీటల్, ప్లాసెంటల్. సో ప్లాసెంటల్ ఏంటంటే యూజువల్గా కొరియాంజియం ఆఫ్ ద ప్లాసెంటా, అంటే మాయలో ప్రాబ్లం ఉన్నా ఉమెనీర్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ థింగ్ ఏంటంటే ఫీటల్, అంటే బేబీకి లైక్ సింగిల్ బేబీ కాకుండా ట్విన్స్ కానీ మల్టిపుల్ గెస్టేషన్స్ ఉన్నప్పుడు కూడా ఉమెనీర్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అండ్ దెన్ అది హైడ్రోఫోమ్ మోల్ ప్రెగ్నెన్సీస్ ఉన్న వాళ్ళకి ఉమెనీర్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది.
అండ్ ట్విన్ టు ట్విన్ ట్రాన్స్ఫ్యూషన్. అంటే యూజువల్గా ట్విన్స్ కొన్నప్పుడు ఒక ట్విన్ నుంచి ఇంకో ట్విన్కి ఎక్కువగా ట్రాన్స్ఫ్యూజ్ అవుతున్నప్పుడు కూడా ఉమినీర్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ బేబీకి అనమలెస్ బేబీ, ఎస్పెషలీ అనెన్సెఫలెస్ బేబీ కానీ లేదు అని అంటే మనకు కార్డియాక్ డిఫెక్ట్స్ ఉన్న బేబీస్కి, అండ్ దెన్ ఇసోఫేజియల్ అట్రీసీ అంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ బేబీస్కి, ఇవన్నీ అంటే ఇవన్నీ కూడా మనకు టిఫా స్కాన్లో తెలిసిపోతాయి యాక్చువల్లీ. సో గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ లైక్ ఇసోఫేజియల్ అట్రీసీ ఉన్నా కానీ, డియోడినల్ అట్రీసీ ఉన్నా కానీ, వాళ్ళు ఏంటంటే ఉమినీరు మింగలేకపోతారు. సో ఆ ఉమినీరు అంతా కూడా బయట సర్క్యులేట్ అయ్యేసరికి అది పాలీహైడ్రమినస్గా మనకు కనిపిస్తుంది. సో దీస్ ఆర్ ద ఫీటల్ కాజెస్. మెటర్నల్ మదర్ సైడ్ వచ్చేసరికి ఏంటంటే మదర్కి యూజువల్గా డయాబెటీస్ ఇస్ ద మోస్ట్ కామనెస్ట్ కాజ్. అందుకనే ఉమినీరు ఎక్కువగా ఉంటే ఫస్ట్ షుగర్స్ ఉన్నా, షుగర్ ఏమనుందా అనేది రూల్ అవుట్ చేసుకుంటాం. సో మదర్కి యూజువల్గా డయాబెటీస్ ఉన్నా కానీ అండ్ సమ్ ఎండోక్రైనోపతీస్ అట్లా ఉన్నా కానీ ఉమినీరు ఎక్కువగా ఉత్పత్తి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొందరికి ఇవన్నీ ఏ ఫ్యాక్టర్స్ ఉండవు, జస్ట్ ఒకటి ఉమినీరు ఒకటే ఎక్కువగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే క్లోజ్ మానిటరింగ్ అంటే విల్ రిపీట్ ద స్కాన్స్ ఎవ్రీ 2 to 3 weeks స్కాన్ రిపీట్ చేస్తాము. ప్లస్ షుగర్స్ ఒకసారి నార్మల్గా వచ్చాయి కదా అనేసి మనం వదిలేయడానికి ఉండదు, తర్వాత మళ్ళీ అది కూడా ఒక 3 week ఇంటర్వెల్లో మళ్ళీ రిపీట్ చేసి చూసుకుంటాం. బికాస్ మోస్ట్ కామనెస్ కాజ్ డయాబెటీస్. అది ఒకవేళ ఉంది అంటే ఫస్ట్ డయాబెటీస్ కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా ఉమినీరు కూడా కంట్రోల్ అవుతుంది అండ్ బేబీ పైన కూడా అంతగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద కాజెస్ ఆఫ్ పాలీహైడ్రమినస్. అయితే పాలీహైడ్రమినస్ ఉంటే రిస్క్ ఏంటి అంటే మనకు ప్రీటర్మ్ లేబర్ అంటే 9 నెలలు మోయలేకపోతారు. బికాస్ ప్రెషర్ ఎక్కువ అయ్యేసరికి ఏంటంటే సడన్గా ఉమినీరు లీకేజ్ అవ్వడము, సడన్గా డెలివరీస్ అయిపోవడము, ఇవన్నీ అంటే ప్రీటర్మ్ డెలివరీస్ అనేది చాలా కామనెస్ట్ థింగ్. సెకండ్ థింగ్, కార్డ్ ప్రొలాప్స్. కొందరికి ఏంటంటే బేబీ మెడ చుట్టూన అది బొడ్డు తాడు అనేది వేసుకుని ఉంటారు, అదే ఉమినీరు సడన్గా లీక్ అయ్యేసరికి ఏంటంటే ఫస్ట్ బొడ్డు తాడు బయటకు వచ్చేసరికి దట్ వి కాల్ ఇట్ ఎస్ కార్డ్ ప్రొలాప్స్. అండ్ అలా బేబీ కంటే ముందు అది అమ్లికల్ కార్డ్ అంటే బొడ్డు తాడు అనేది బయటకు వచ్చేస్తే మాత్రం బేబీకి ఆక్సిజన్ సప్లై, బ్లడ్ సప్లై తగ్గిపోయి ఫీటల్ హైపోక్సియా అండ్ సడన్గా IUDs కూడా అవుతాయి. అందుకని దట్స్ ఎన్ రియల్ ఎమర్జెన్సీ. అందుకే పాలీహైడ్రమినస్ ఉన్న లేడీస్కి ఏంటంటే అబ్సల్యూట్ బెడ్ రెస్ట్, యాడిక్వేట్ హైడ్రేషన్ తీసుకోమంటాము అండ్ సాధ్యమంత వరకు రెస్ట్లోనే ఉండండి అని అడ్వైజ్ ఇస్తాము. అండ్ మళ్ళీ అది అట్లాగే ఉందా లేకపోతే తగ్గుతుందా లేదా అనేది మనకు స్కాన్స్లో తెలుసుకోగలుగుతాం. సో ఈ తగు జాగ్రత్తలు తీసుకుంటే అంటే ఈ వీడియోలో ఏంటంటే మనకు ఉమినీరు నార్మల్ రేంజ్ ఎంత, తక్కువగా ఉంటే ఏంటి, ఎక్కువగా ఉంటే ఏంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది తెలుసుకున్నాం. అండ్ ఉమినీరు ఉత్పత్తి అనేది యాక్చువల్లీ మనకు బాడీలో 10 to 11 weeks నుంచి స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం పీక్స్ అరౌండ్ 20 to 26 weeks, దాని తర్వాత మ్యాక్సిమం లెవెల్స్ అరౌండ్ 34 weeks ఉంటాయి. మళ్ళీ 34 to 40 weeks నిదానంగా తగ్గుతూ ఉంటుంది. సో మనకు అరౌండ్ 34 to 35 weeks అప్పుడు ఏంటంటే 800 ml ఉంటుంది. అండ్ నియర్ టర్మ్ అంటే లైక్ 38 to 40 weeks వచ్చేసరికి గ్రాడ్యువల్గా తగ్గుతూ స్టార్ట్ అవుతుంది. అప్పటికి 500 to 600 ml అనేది ఉంటుంది. సో దీస్ ఆర్ ద నార్మల్ వాల్యూస్. యూజువల్గా ఏంటంటే మనకు స్కాన్స్లో సెంటీమీటర్స్ లాగా ఇస్తారు. సో 8 to 8 cm నార్మల్ కింద తీసుకుంటాము. లెస్ దెన్ 8 cm అనేది ఆలిగో హైడ్రమ్నియస్. అందులో కూడా మళ్ళీ మైల్డ్ మోడరేట్ సివియర్ అనేది ఉంటుంది. సో లెస్ దెన్ 5 cm అనేది సివియర్ ఆలిగో హైడ్రమ్నియస్ అండ్ మోర్ దెన్ 25 cm అనేది పాలీహైడ్రమ్నియస్. అయితే ఉమినీరు తక్కువగా ఉంటే బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది అంటే బేసికలీ బేబీ మూమెంట్స్ అంతా కూడా ఉమినీరు బాగుంటేనే బేబీ మూమెంట్స్ బాగుంటాయి. సో ఉమినీరు తక్కువగా ఉంటే ఏంటంటే వాళ్ళు సరిగా కదలేకపోవడము. సో లిమ్స్ ఏంటంటే ఎలాగ ఉన్నాయో అట్లాగే ఉండిపోతాయి. దాని వి కాల్ ఇట్ ఎస్ లిమ్ కాంట్రాక్చర్స్. అండ్ IUGR అంటే ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రెస్ట్రిక్షన్ కూడా చాలా కామన్. బికాజ్ వాళ్ళకు పెరుగుదల కూడా బాగా ఉండాలంటే మూమెంట్స్ బాగుండాలి. సో మూమెంట్సే రెస్ట్రిక్టెడ్ అయినప్పుడు వాళ్ళకి ఇంటర్నల్ గ్రోత్ కూడా తగ్గుతుంది. సో IUGR బేబీస్, లిమ్ కాంట్రాక్చర్స్, అనమలెస్ బేబీస్ ఇవన్నీ మోర్ కామన్. అండ్ ఉమినీరు తక్కువగా ఉన్నప్పుడు మదర్కి ఏంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే డ్రై లేబర్. అంటే ఉమినీరు బాగా ఉన్నంత వరకు మనం నార్మల్ డెలివరీకి కూడా ట్రై చేయొచ్చు. ఉమినీరు తక్కువగా ఉందనుకోండి లేబర్ విల్ బీ వెరీ డ్రై అండ్ బేబీకి చుట్టూరున్న ఉమినీరు అనేది కుషనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. సో ఉమినీరు తక్కువనప్పుడు మనం నార్మల్ డెలివరీకి ట్రై చేసినా కానీ డైరెక్ట్ ప్రెషర్ ఆన్ ద ఫీటస్ పడేసరికి బేబీకి డిస్ట్రెస్ అంటే వాళ్ళు తట్టుకోలేకపోతారు. ఆ స్ట్రెస్ తట్టుకోలేక ఏమవుతుంది అంటే మెకోనియం అంటే లోపలే మోషన్ పాస్ చేయడము, దట్ వి కాల్ ఇట్ ఎస్ మెకోనియం. మళ్ళీ ఉమినీరులో అది మిక్స్ అయ్యి మళ్ళీ ఉమినీరు వాళ్ళు మింగడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి. సో బేసికలీ సేఫ్ డెలివరీ, సేఫ్ నార్మల్ డెలివరీ బాగా ఉండాలి అని అంటే మనకు ఉమినీరు బాగుండాలి. అండ్ ఉమినీరు బాగున్నంతసేపు ఫీటల్ కండిషన్ బాగానే ఉంటుంది, అట్ ద సేమ్ టైం మెటర్నల్ కండిషన్ కూడా బాగుంటుంది. సో మనం ఈ తగు జాగ్రత్తలు తీసుకొని ఉమినీరు యాడిక్వేట్గా ఉండేటట్టు చూసుకుంటే విల్ హ్యావ్ అ సేఫ్ డెలివరీ. థ్యాంక్ యూ.